सागे
పిల్లలు సూపర్ భలేగా చేశారు పిల్లలు, హాయి హాయిగా చేశారు పిల్లలు, చాలా బాగా చేశారు. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు ప్రజ్వల అక్క. కొంచెం కూడా పెళ్లి కనపడకుండా పడల్లోనే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మిన్నీ, భలే చేసాం కదా, సాంగ్స్ సూపర్ చేసాం నాన్న, యాక్షన్ సాంగ్ సూపర్ అంటే సూపర్, వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. నిమ్మక్క చెప్తారు అయ్యగారు. ప్రైజ్ రాండి, ప్రైజ్ రాడన్నా అయ్యగారు. ప్రైజ్ సార్, బాగున్నారా? పాప మీ మీ మనోరారా అయ్యగారు? అమ్మా ఫైన్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఎవరమ్మా పాప ఎవరు? ఓ వండర్ఫుల్ వండర్ఫుల్. అదే చూసాం దొరై దొరై రాసేసింది. మీరే జ్ఞాపకం వచ్చారు, త్వర అనగానే మీరే జ్ఞాపకం వచ్చారు సార్. మాస్టర్ గారు ప్రైస్తలాడండి, నేను శ్యామలానండి, రత్నన్నయ్య వాళ్ళ మ్యాన్ గోడల్ని. మాస్టర్ గారు ప్రైస్తలాడండి, నేను నిర్మలా. ప్రైస్తలాడు మాస్టర్ గారు. అక్క బాగున్నారా? సార్ మీ ఆడియో ఆడియో సరిగ్గా లేదు, ఆడియో సెట్టింగ్ చేయండి కొంచెం. ఆడియో క్లారిటీ లేదు, మీ ఆడియో క్లియర్ గా లేదు. ఆ ల్యాప్టాప్ ఆడియో సెట్టింగ్స్ చేయాలి. వెళ్ళిపోతున్నట్టున్నారులే. సరే సరే, ఓకే సార్, రైట్ అండి. అయ్యో సరిగ్గా ఎట్లా పట్టుకోవాలో అర్థం అవట్లేదు తనకి. పేజెస్ మీద వేసుకున్నాక దాన్ని బైండ్ చేసినట్టున్నాడు. ఒకటి అటు ఒకటి ఇటు ఎందుకైంది నానా? అదే తను పిన్ చేసుకోవటం కొంచెం, అదే ఒకటి అటు వైపు ఒకటి ఇటు. బాగా వేసావు, చాలా బాగా వేసావు, డ్రాయింగ్ బాగుంది. ఒక కుర్చీ పెట్టి కుర్చీలో ఫోన్ పైకి. అక్క ఫిఫ్త్ అక్క, ఇప్పుడు ఫిఫ్త్ కి ప్రమోట్ అయ్యాను అక్క. ఎగ్జామ్ రాయకుండా ప్రమోట్ అయిపోయావా? గ్రేస్ గ్రేస్ పీరియడ్ ఇప్పుడు రాశాను అక్క, మాకు ఎగ్జామ్స్ అయిపోయే లాక్డౌన్ అయింది. అబ్బో కంగ్రాట్స్. అమ్మో అన్ని పేపర్స్ తయారు చేసావా? భలే దాచుకున్నావు. అమ్మ టోటల్ హోంవర్క్ చూపిస్తున్నాడా? అవునన్నా, రోజుకి ఒక్కరికి ఇచ్చామన్నా. ఓకే ఓకే, అంటే ఇద్దరంటే సరిపోట్లేదు అన్న టైం, ఒక్కరికే ఇచ్చాం. ఓకే, బుక్ చెకింగ్ అన్నా. ఎస్ అమ్మ, ఎస్. భలే వేసావు సాత్విక్. తెలుగు కూడా వేసుకుందా వేరుగా? ఇయ్యేనా? కొన్ని చేసింది అక్క. ఓకే.
బాగున్నాయి. డార్క్ గా వేసావు కలర్స్ చక్కగా, పార్ట్స్ అంటే పార్ట్ కలర్ వేసావు, భలే వేసావు. రాసుకున్నావా రిఫరెన్స్ అవి, ఆ స్టోరీ ఎక్కడుంది, లెసన్ ఎక్కడుంది అనేది? రాసుకున్నాను అక్క. అక్క హైదరాబాద్ అక్క. నీ చుట్టూ బాగాలేదన్నావు కదా పరిస్థితులు. నేను ఇంకో కేసు వచ్చింది అక్క. వచ్చిందా? ఇవాళ ప్రార్థన చేద్దాం, నీట్ అయిపోగానే మళ్ళీ ప్రార్థన చేసావురా. ఎవరైనా హెల్ప్ చేస్తారా నీకు? నువ్వు వేసేస్తున్నావా? మమ్మీ టాపిక్ చెప్తుంది అక్క, అంటే స్టోరీని బట్టి బట్టి టాపిక్ చెప్తది ఎలా ఇవ్వాలనేసి. ఓకే, డిజైనింగ్ అంతా నేను వేస్తాను అక్క. వావ్. మాట్లాడుతున్నావు చేస్తున్నట్టున్నారు ఫోన్ లో. భలే వేసా, భలే వేసా. వావ్ సూపర్. ఓకే, నీ వెనక లైట్ ఉంది కదా, ముందు కూడా ఒక లైట్ ఉందా? అదే నా ఇంటి అంతటి రూమ్ అంతటికి లైట్ అదే అక్క. మరి లైట్ వైపు కూర్చోపోయావా? ఇప్పుడు వద్దులే, ఇప్పుడు వద్దులే, బానే కనిపిస్తుంది కాకపోతే కొంచెం అది అలా చూపించు. బాగుంది, బాగుంది. అంటే ఫైల్ లో తీసేసాడు బయటికి, తీసేసి పాపం ఫ్రీగా ఉంది. బాగుంది, చెల్లి కూడా ఎంత బాగా హెల్ప్ చేస్తుందో. ఇద్దరు కనిపించేలాగా పెట్టుకో కెమెరా, ల్యాప్టాప్ తిట్టు. అదే నేను చదువుతున్నా, రెస్ట్లెస్ అండ్ అదే మాట్లాడదాం అనుకున్నాను ఊరుకున్నాను. ప్రస్తుతం రెస్ట్లెస్ కోసమే పనిచేయాలి ప్రతిరోజు కూడా. వెరీ గుడ్, చేస్తాడు సాత్విక్ కి చాలా ఇంట్రెస్ట్. ఫోన్ తయారు చేసుకున్నారు రేడియో సూపర్ సూపర్ గా ఉంది, చాలా బాగుంది. నొక్కుతుంది ప్రతిరోజు ఉదయాన్నే కాల్ చేయాలి. మరి ఏసీ చేస్తున్నారా ఇద్దరు? ఈ రోజు చేశారా ఉదయాన్నే? చేస్తాం అక్క, రోజు రోజు పొద్దున్నే ప్రేయర్ బైబిల్. వెరీ గుడ్, సూపర్ గా చాలా బాగుంది అండి వర్క్. వెరీ గుడ్. నువ్వు ఇంకా పెద్ద పెద్ద ఏవో చేసేవాడు కదా అవన్నీ? పెద్ద చేసేవాడు కదా అక్క, అయ్యే మొన్న చేసిన పెద్ద. ఫైల్ చూడక్క ప్రజలక్క, ఎంత మంచి ఫైల్ పెట్టుకున్నామో. మరి ఫోటో ఓకే ఓకే, సాల్ట్ బాగుంది. ఓకే, అన్ని గ్రూప్ లో పెట్టారు, వెరీ గుడ్ నాన్న. అక్క ఇంకొంచెం ఉంది అక్క. ఉంది కొంచెం. భలే చేసుకున్నావు, వెరీ గుడ్ నానా. సన్నిధి ఏ క్లాస్ సాత్విక్?
చెల్లి యూకేజీ అక్క చేసింది చెల్లికి నువ్వు జరుగు పక్కకి జరుగు ఇద్దరు కూర్చోవాలి ఇద్దరు కనిపించాలి లైట్ వైపు తిరిగిపో నాన్న లైట్ వైపు తిరిగిపో మీరు ఇందాక కనిపించలేదు ఇలాగా వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు థాంక్ యూ అక్క తెలీనా అని సన్నిధి ఒకలా ఉన్నాక్క నిజం ఓకే మరి నార్మల్ హోంవర్క్ చెకింగ్ కి వెళ్ళిపోదాం ఓకేనా మీ హోంవర్క్స్ తో రెడీగా ఉండండి ఏంజల్ భలే యాక్షన్ సాంగ్ చేశాడు వాళ్ళు చక్కగా చేశాడు యాక్టివ్ గా ఎలా ఉన్నాం మేము హీరోలా ఉన్నాం కదా ఇవాళ యాపిల్ ఫోన్లు సామ్సంగ్ ఇవన్నీ వేస్ట్ మన ఫోన్స్ హై కదా హలో 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 జీసస్ ఎంతమందికి వచ్చా పాట మిని అక్క నీకు వచ్చా వచ్చాక అయితే తర్వాత ఈ ఎండింగ్ లో చేద్దాం సరేనా ఈ రకం అయిపోయిన తర్వాత పాట ఈ లోపల సాంగ్ ను రెడీ చేస్తాం ఓకే అక్క షూర్ అక్క ఓకే పిల్లలు నెక్స్ట్ చాలా బాగుంది ఆయిల్ వెరీ గుడ్ ఆహ్లాదిత వెళ్ళిపోతుంది జీసస్ నమకు మొదట్లో ఉండే కదా ఇలాంటి ఫోన్లు ఇలా పైకి పెట్టుకొని దగ్గర తీసుకోకూడదు ఆహ్లాదిత నీ ఫోన్ నీకే ఉండాలి ఫోన్ మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ మాత్రం ఎవరి దానికి ఉండాలి పిల్లలు ఇది ఎవరిది ఇంతకి నీదా మరి చెల్లి చేయలేదే రేపు వద్దని చేసి చూపిస్తా కదా తను దాచుకోవాలి కదా నీకు లాగా ఆహ్లాదిత చూపిస్తుంది ఒకసారి తను కూడా చూపిస్తుంది ఆహ్లాదిత నువ్వు మాట్లాడు హలో హలో జీసస్ తను మాట్లాడు క్యాప్ ఓపెన్ చేయి మరి ఓపెన్ చేయకుండా ఎలా మాట్లాడేస్తావు డైల్ చేయి నెంబర్ డైల్ చేయి వెళ్ళిపోయింది రింగ్ అవుతుందిలే మాట్లాడు హలో హలో జీసస్ అన్న హలో మాట్లాడాలి అన్న అయితే కరెక్ట్ గా వస్తుంది ఓకే బాగుంది నాకు చూస్తున్నానమ్మా వెరీ గుడ్ సూపర్ సూపర్ చాలా బాగుంది నాన్న నీరజ్ అన్న్యూట్ చేసుకో పొట్టుకో హలో పాపా ఫోన్ నంబర్ ఏనక్క నా పేరు హర్షిత ఫస్ట్ టైం వచ్చావా తల్లి ఎవరు చెప్పారు ఇలా కిడ్స్ క్లబ్ అవుతుందని కృష్ణ చెప్పింది ఓకే వెల్కమ్ టు కిడ్స్ క్లబ్ నానా థ్యాంక్ యూ చెప్పు వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తాను నీ నంబర్ చెప్పు తల్లి నంబర్ నంబర్ చెప్పు నా నంబరా అవును తల్లి 6309 86 86 82 82 30 ఓకే థాంక్స్ ఫర్ జాయినింగ్ వెల్కమ్ థాంక్యూ థాంక్యూ హర్షిత వెరీ గుడ్ వెల్కమ్ హర్షిత ప్రతిరోజు వచ్చేసాయి నువ్వు సరేనా వెల్కమ్ గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ నెక్స్ట్ అని అలెక్సా నాని ప్రైస్ లో నానా ప్రైస్ ద లార్డ్
మళ్ళా చూపించిన ఫోన్ ఫోన్ తయారు చేయలేదు శ్యామల చేయకుండా రియల్ పెట్టారు గుంజి అలాగా గుంజీ ఏం నిద్రలోనే లేదు వర్క్ నోట్స్ లో కూడా చేశారు అది చూపించండి అలెక్స్ అద్దుకో ప్రతిరోజు వర్క్ నోట్స్ లోనే ఉంటుంది మామూలుగానే చేస్తున్నారు కదా ఈ రోజు చేయలేదు వీళ్ళకి పనిష్మెంట్ జీరో మార్క్స్ జీరో పాయింట్స్ ఏసైనే చూపించేశారు వీళ్ళిద్దరు సూపర్ నాన్న బాగుంది నీ ఫోన్ ఏది బాగుంది వెరీ గుడ్ ప్లేస్ మారక్ చాలా బాగుంది నీకు కూడా ప్రెసెంట్ గా ఉంది వెనకాల హాయ్ పిల్లలు మీ సెల్ ఫోన్ ఇంకా రెడీ అవ్వలేదా అయినా ఏసీ మాట్లాడడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు మీతో చిన్న రిపేర్ వచ్చింది లేకపోతే ఛార్జింగ్ అయిపోయిందేమో చెప్పన్నా క్లాప్స్ అంత ప్రొలాంగ్ చెయ్యొద్దమ్మా ఓకే అక్క టైం ఎక్కువ పెట్టేస్తుంది ఓకే 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 కొంచెం కట్ చేయాలా కొంచెం చిన్న చిన్నగా సరిపోతుంది బాగుంది నాన్న వెరీ గుడ్ చాలా బాగా చేశారు గాడ్ బ్లెస్ యు చాలా బాగుంది ఓకే అనే నెక్స్ట్ అనే గ్రేస్ ప్రేమ అనే ఏం చేసావు నువ్వు వర్క్ చేసావా తిరిగివా ఏది గ్రేస్ ఏది గాడ్ బ్లెస్ యు మమ్మీ బో ఆ నాన్న చెప్పు చాలా బాగా చేశారు హోంవర్క్ చెప్పు నాన్న అన్మ్యూట్ చేసుకోండి అక్క ఈ ఆరామాయ అక్క అంటలేదు అక్క అంతండి ఇంకా వస్తుంది అక్క రాలేదా ఏమైందన్నా ఇవాళ అమ్మాయి అక్క లెగ్ ఫోన్ చేస్తున్న కానీ రాలేదక్క మరి ఓకేనా ఓకే మంచి తమ్ముడు కదా నువ్వు ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న బాగుంది నీ హోంవర్క్ నెక్స్ట్ బాబు నువ్వు కూడా ముందుకు వచ్చావు హని హని కూడా ఇక్కడే చేస్తుంది ఫోన్ వెరీ నైస్ బాగుంది హనీ గాడ్ బ్లెస్ యు ఓకే ఐజాక్ బెంజమిన్ బ్లెస్సీ నాకే కట్ అవుతుందా మీకు కూడా కట్ అవుతుందా అబ్బో అందరూ యాంటీనాలు పెట్టారు బాగా సూపర్ బాగుంది నాన్న వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది బాగుంది వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ జాయిన్ ఇన్ సోనిక అబ్బో ఇలాంటి సెల కనిపెట్టలేదు రా ఈసారి కనిపెట్టాలి కార్తిక్ నీ ఫోన్ చూపించు ఒకసారి ఇటు కాదు అటువైపు క్లోజ్ అవుతుందా అవదా ఓకే
అంటే అలా కాదు నాన్న కింద పెట్టా కదా థర్మకోల్ షీట్ ఫైన్ పట్టకూడదు ఫైన్ మామూలు షీట్ అప్పుడు క్లోజ్ అవుతుంది నీకు రెండు కలిపేసరికి నీకు క్లోజ్ అవ్వలేదు సరేనా ఓకే బాగుంది 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 చాలా బాగుంది ఐడియా బాగుంది ఇంకా బాగుంది ఐడియా వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది గాడ్ బ్లెస్ యు చాలా బాగుంది వెరీ నైస్ మాకు కొరియా చేయొచ్చు కదా రెండు మూడు ఫోన్లు మా అందరికి స్టాండ్ లో పెట్టాడు చూడు నిజంగా చాలా నేను ఏదో వెరైటీగా ఉంటుంది అనుకున్నాను ఏంటి చూపించు వీళ్ళు నైట్ అంతా సంగీతం క్లాస్ లో కూర్చొని ఉండుంటే లేట్ అవుతుంది కదా అక్క పొద్దున్న నిద్ర పోవాలి కంప్లీట్ చేసేయండి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఎక్కడ ఉండిపోయావు నువ్వు ఎందులోను బాగుంది కానీ నీట్గా కనపడుతుంది పెట్టింది కదా వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది వెరైటీ ఓకే నాన్న గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ జోషి జోషి ఇందాక మీ తాతాజీ కనిపించారు చూసావా ఎన్ని సెల్ ఫోన్లు ఉన్నాయరా ఓకే బాగుంది నాన్న వెరీ గుడ్ వెరైటీగా చేస్తారు వెరీ గుడ్ సాన్వి కొంతసేపు కనిపించేసి వెళ్ళాల్సింది అప్పుడు కదా ఓకే మ్యూజిక్ మ్యూజిక్ క్లాస్ లో నీ బర్త్డే చేసుకున్నావా అక్క నేను చేసుకోలేదు మరి ఇక్కడికి వచ్చింటే బాగుండదు అందరితో నేను విష్ చేసి ఇప్పుడు కూడా ఒకసారి అందరూ విష్ చేసాను చింతల్ని ఒకసారి సాన్విని హ్యాపీ బర్త్డే చెప్పండి ఫ్రెండ్స్ అందరూ మీతో మాట్లాడేవాళ్ళు కదా అంటే మనం ఈ క్లాస్ కి వచ్చే ఫస్ట్ ఆ తర్వాత పెద్ద ఓకే ఓకే సూపర్ సూపర్ నన్ను బాగా నేర్చుకో పాటలు ఇంకా నేర్చుకోవాలి ఓకే గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ బాగుంది
బాగుంది నాన్న వెరీ గుడ్ నెక్స్ట్ ప్రైజ్ నాన్న ప్రైజ్ నాన్న నిస్తి జస్తి షైని ఆశ గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ బ్రిలియంట్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ God bless you, Tammy. Super. Wonderful. God bless you, Nana. You'll tell. Very good, Nana. Bond. Bond. Nagesh, Rojo, Kuchan, no. God bless you, Nana. Priyanshi, praise the Lord. Okay, Anya, next. Two అన్నయ్య అడుగుతాడు ఉన్నాడు అక్కడే ఉన్నాడు అన్నయ్య మీ అన్నయ్య అక్కడే ఉన్నాడు అడుగుతాడంట చెప్పామని అవునా ఓకే ఓకే నీ వర్క్ బాగుంది నాన్న గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ హాయ్ జాయ్ లిల్లీ రూత్ జాయ్ రూత్ ఏ మీ సెల్ ఫోన్ లేవు ప్రైజ్ తలాడ్ అమ్మా ప్రైజ్ తలాడ్ మీ సెల్ ఫోన్ లేవి అబ్బో ఎంత God bless you, Tammy. Wonderful. God bless you, Nana. పట్టుకోండి జాయ్ కి ఇవ్వండి పట్టుకుంటాడు జాయ్ కి బాగుంది 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 జాయ్ ప్రైజ్ లాడ్ నాన్న బాగుంది నువ్వు కూడా పొద్దున్నే ఫోన్ చేసేసావా మరి వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ గా ఉంది అవునా ఎల్డబ్ల్యూ కేజీ సూపర్ గా ఉంది హా బ్రాండ్ అది అనమాట వెరీ గుడ్ చాలా బాగుంది నెక్స్ట్ వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క గాడ్ బ్లెస్ యు తమ్మీ అరే పేర్లు మార్చేస్తే ఎలాగా ఎవరు ఉత్పత్తి ఓ మమ్మీ పేరు రీనేమ్ చేసుకుంటాను రీనేమ్ చేస్తాను ఓకే నేను రీనేమ్ చేస్తాను లేనా ఓకే ఏ అక్కేది క్లాస్ ఉందా ఆన్లైన్ క్లాస్ ఉందా ఆ ఇజన్ ఓకే ఆ ఇక్కడే ఉన్నది ఆన్లైన్ క్లాస్ లో ఉన్నది ఓకే 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 నెక్స్ట్ బాగుంది నాన్న హాయ్ క్యాథరిన్ రాజీ ఇక్కడ కూడా క్యాథరిన్ సూపర్ గా ఉంది హాయ్ సాషా ప్రైజ్ లాస్ట్ ప్రైజ్ కి వచ్చే ఒకేసారి ఎక్కువ 10 pages తీసే ఒక్కసారి ఎలా తీయగలవో చూస్తాను 10 pages తీస్తే ఎట్లా ఉంటుందో నేను చూస్తాను
చాలా బాగా చేస్తుంది సార్. చాలా ఈ వర్క్ రోజు అందరు చూస్తున్నారు తెలుసా. ఓకే అందరు చెప్పండి పిల్లలు సాషాకి చాలా బాగుందని చెప్పండి ఒకసారి. చాలా బాగుంది సూపర్ గా ఉంది సాషా. చూసావా అక్క వాళ్ళందరూ అన్నయ్య వాళ్ళందరూ నేను విష్ చేస్తాను చాలా బాగా చేస్తున్నావు అని. ఇంకా 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 వెళ్ళాలి ఇంకా. నీ వర్క్ చాలా బాగుందని అందరు నిన్ను విష్ చేస్తున్నారు కదా. థ్యాంక్ యూ చెప్పావా. నీ బోర్డ్ కూడా బాగుంది. చాలా చాలా బాగుంది. ఫోన్ చేసావా నువ్వు మరి? హాయ్ చేసే. హలో జీసస్ చేస్తావా నువ్వు మాట్లాడతావా? ఓకే ఓకే జీసస్ చెప్తున్నారు గాడ్ బ్లెస్ యూ అని. ఓకేనా చాలా బాగా చేసావు సార్. శ్యామక ప్రజ్వల సూపర్ అసలు గాడ్ బ్లెస్ యూ సాషా. రోషన్ గారు ఎప్పుడు పాపం వెనకాలే ఉంటాడు ఇటు దోసేస్తాడు అండి. చేసావా సాత్వి? మళ్ళా వస్తాం మీ దగ్గరికి 1 మినిట్. సాత్విక్ తను చూడు రోషన్ ది. సాత్విక్ చూపించమ్మా అన్మ్యూట్ చేసుకో. అవలా అయ్యో మ్యూట్ అయిపోయింది మళ్ళీ చేసుకో. చేసుకున్నా. ఓకే భలే ఉంది చిన్ని ఫోన్. నువ్వే చేసావాటి బాగుంది నానా వెరీ గుడ్ సాత్విక్ బాగుంది రోషన్ వెరీ గుడ్ భలే ఉంది నానా గాడ్ బ్లెస్ యూ. బాగుంది 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 వెరీ గుడ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యూ నానా వెరీ గుడ్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది భలే ఉందిరా క్యూట్ మెమరీ వర్స్. ఓకే బా చప్పట్లు కొట్టాలి శిలోనికి. రెండు సేమ్ చేసింది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఏ ఎందుకు చేయలేదు మమ్మీ చేశారా? నువ్వెందుకు చేయలా? తమ్ముడు చేశాడా? చూసావా ఎంత టాలెంట్ ఉందో తమ్ముళ్ళో. మా తమ్ముళ్ళు అంటే ఏంటనుకుంటున్నారు? పేపర్స్ అన్ని లాక్కొని తను చేసుకున్నాడు అక్క. వావ్ సూపర్. నీకు చేసి పెట్టాడా?
కదా జాయ్ నీకు వచ్చు కదా చేయడం బాగా. ఇంకా సూపర్ గా చేద్దామా మన, ఇంకా సూపర్ గా చేద్దాం రేపు. ఓకే బాగుంది చిలోని, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. హాయ్ శ్రేష్ట సంకిత. బాగున్నారా? అదే ఫోన్ ఫోన్ అనేది రింగ్ నెంబర్ లయ్యి. ఓకే వెరీ గుడ్ నానా, బాగా చేశారు. ఓకే నానా. హ నానా ఇంకా ఎవరితో హోమ్ వర్క్స్ మేము చెక్ చేయలేదంటే మీ కెమెరా ముందు పెట్టండి, స్పాట్ లైట్ చేస్తాం. బాగుంది నానా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. రేష్మ చూడలేరా? అయ్యో గ్రీష్మ వీడియో స్టక్ అయిపోయింది. అక్క మీకు కనిపిస్తుందా గ్రీష్మ? లేదు మాకు ఇప్ప ఆ ఆ గ్రీష్మ తల్లి చూపించు. ఏం చూపిస్తున్నారు? బాగుంది బాగుంది. వీళ్ళు అవ్వలేదా? ఏంటి మీకు తెలియదు మరి, ఇంతవరకు ఈ అమ్మాయి కనపడలేదు ఏంటి, ఈ రోజు కనిపిస్తుంది? సేమ్ అలానే ఉంది కదా. ఈ పాప ఏమైంది అన్న ఇన్ని రోజులు? రిలేటివ్స్ అనుకుంటా ఫస్ట్ లో వచ్చేవాడు, మళ్ళీ జాయిన్ అయ్యా. ఈ గుర్తొస్తుంది, ఈ పెద్ద పాప గుర్తొస్తుంది అని చిన్న పాప వచ్చేది. అక్క వచ్చేది. అవునా, ఎక్కడుంటారమ్మా వీళ్ళు? సన్హిత స్నేహిత్ ఎవరు వెళ్ళారు? మొన్న వీళ్ళు ఎక్కడికో కార్ లో జర్నీ చేసుకుంటే వెళ్ళారు కదా, హోమ్వర్క్ చూపిస్తూ. నలుగురు వచ్చేది చాలా హ్యాపీగా ఉంది. మీరు చక్కగా పాటలు నేర్చుకోండి, మరి వాక్యం నేర్చుకోండి, బాగా బాగా వర్క్ చేసుకోండి. ఓకేనా? గాడ్ బ్లెస్. ఇంకా కొత్త కొత్త ఫ్రెండ్స్ కూడా తీసుకుని రండి. గ్రీష్మ చూపించేసింది కదా అక్క? గ్రీష్మ అయిపోయింది. వెరీ గుడ్ తల్లి, గ్రీష్మ బాగా చేసావు, వెరీ గుడ్. బెన్నీ మీ అక్క నిమ్మక్క సాంగ్ చేయించద్దా? మీరు క్లాప్స్ కొట్టేస్తారా? ఓకే ఓకే ఓకే. క్లాప్స్ కొట్టుకున్నాక మనం సాంగ్ లోకి వెళ్ళిపోతాం పిల్లలు, ఓకేనా? అసలు పిల్లలకి అసలు క్లాప్స్ గుర్తుమయ్యా లేదా? అసలు ఏం చెప్తారు చూద్దాం. ఎగ్జామినేషన్ పిల్లలు ఎవరికైనా గుర్తున్నాయా లేదా క్లాప్స్ అడుగు. ఓహో బిల్డింగ్ క్లాప్స్ జోయన్ చెప్తున్నాడు. హెప్సిబా చూపించిందా ప్రజ్వల? ఓ రూత్ అండ్ జాయ్ పౌడర్ క్లాప్స్ కొడుతున్నారు, పౌడర్ చూపిస్తున్నారు. ఇంకా రిస్కిల్ల పర్సన్స్ రేనీ క్లాప్స్, ఇస్సాక్ బెంజమిన్ రేనీ క్లాప్స్ చూపిస్తున్నారు. ప్రతిరోజు ఫోన్ చేయాలి సరేనా? మాట్లాడతాము అని ప్రతిరోజు కూడా చేసుకున్నాడు. బాగుంది నానా, వెరీ గుడ్. చూపించారా?
చూపించలేదు అక్క. ఖుషి జోషి, ఖుషి జోషి చూపించారు. ప్రేమ్ అండ్ గ్రేస్. నానా గ్రేస్ నువ్వు రోజు బేగ తినేసి అన్నావు, ఓకేనా? లేట్ గా తినకు, మీ తమ్ముడు కంప్లైంట్ ఇచ్చాను మరి. బాగుందన్నా, సూపర్ చేశారు. వావ్, చాలా బాగుంది. బాగుందిరా, చాలా బాగుంది, వెరీ గుడ్. ఈ ఫోన్ కూడా తయారు చేసుకుంటారు కదా తర్వాత, సరేనా? జోయల్ అండ్ జాసన్ చూపించారా? చూపించలేదక్క, వాళ్ళ దగ్గర ఉందో లేదో మరి. అమ్మో రెడీగా ఉన్నారు. తాతాజీ బాగున్నారా? నేను వచ్చి మ్యూజిక్ క్లాస్ లో కూర్చున్నారు అక్క తాతాజీ. అబ్బాబ్బా, వండర్ఫుల్. వాళ్ళ నానమ్మ గారు కూడా వచ్చేస్తే. థ్యాంక్ యూ ఏసయ్య, చెప్పారు నానా మీరు. థ్యాంక్ యూ చెప్దామా ఏసయ్యకి? చిన్న ప్రార్థన చేద్దామా? సాత్విక్ గురించి కూడా చెయ్యాలి. వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడ కోవిడ్ ఎక్కువైంది కదా, పాజిటివ్ కేసెస్. నిన్న అన్నాడు చేద్దామన్నాను, మర్చిపోయాను. ఓకే పిల్లలు, చిన్న ప్రార్థన చేద్దాం, ఏసఐకి థ్యాంక్స్ చెప్దాం. వన్ టూ త్రీ. ప్రేమగల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి ఈ సమయంలో ప్రభా మీకు స్థుతులు చెల్లించాలి మేము ఆశపడుతున్నాం తండ్రి. నానా మరి సాత్విక్ నిన్నటి దినాన్ని కూడా చెప్పి ఉన్నాడు తండ్రి, వాళ్ళ ఇంటి చుట్టూ కూడా ప్రభా మరి పాజిటివ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయని, నిన్న కూడా మరి ఒకటి వచ్చిందని చెప్తూ ఉన్నాడు ప్రభా. మరి ఏదేమైనప్పటికీ తండ్రి బిడ్డల్ని నీ కాపుదల భద్రతలో ఉంచే దేవుడు నీవే నాయన, మాకు నీవే రక్షణ కేడేమో దుర్గమో తండ్రి. అందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. మరి సాత్విక్ వాళ్ళ కుటుంబాన్ని అంతటిని మీరే ఆశ్రవదించి దీవించి మీ కాపుదల్లో భద్రపరచండి. అలాగే నేను ఇంకా చాలా మంది బిడ్డలు ప్రభా వాళ్ళ ఇంటి చుట్టూ ప్రభా పాజిటివ్ కేసెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు తండ్రి, అయినప్పటికీ నీ భద్రతలో నువ్వు ఉంచుతున్నావు, అందుకు నీకు వందనాలు. అలాగే తండ్రి సమయంలో ఆశీర్వాదం గారి గురించి, విజయమ్మ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి చిన్న బిడ్డలు కూడా ప్రభా ఆశపడి ఉన్నారు తండ్రి, మరి వాళ్ళ తాతయ్య నానమ్మల గురించి ప్రార్థన చేయాలని ప్రభా. మరి ఈ సమయం మేము స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి, ఎందుకంటే ఆయన వచ్చి కూర్చోగలిగి ఉన్నారు ప్రభా. మరి అలాగే విజయమ్మ గారు కూడా తండ్రి చాలా స్వస్థత పొంది ఆయన మరి నీ సన్నిధిలో పాల్గొనడానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు. ఇంకా నువ్వు ఏమైనా బలహీనత ఉంటే ఆ బలహీనతను కూడా ఏసు నామంలో మీరే తీసుకురమ్మని అడుగుచ్చు, ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎంత మంది రెడీగా ఉన్నారు పిల్లలు? క్రాకర్స్ కొడదామా? ఏం చేద్దాం? పౌడర్ తెచ్చేసుకున్నారక్క, పౌడర్ తెచ్చేసుకున్నారా? ఓకే, అయితే రెడీ రెడీ రెడీ, పౌడర్ క్లాప్స్ కొడదాం పిల్లలు. రెడీ స్టార్ట్ గో. ఎవరు లిట్ వస్తున్నారు ఈరోజు పౌడర్ క్లాప్స్? యానీ అండ్ ఎలెక్స్ పౌడర్ క్లాప్స్ లిట్ వస్తారా? ఏది పౌడర్ తినేది మరి? ఓకే ఓకే ఓకే, రెడీ పిల్లలు అందరం కలిసి చేద్దాం. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్. సరిపోలేదు. సెవెన్ ఎయిట్ నైన్ టెన్. సూపర్ సూపర్ అన్నయ్య, బాగున్నాడా ఎలక్స్ అన్నయ్య? చేతులు ఎక్కువ వేసుకోకుండా చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా. సోనిక చేస్తా అని చేసాయి, సోనిక చెయ్యి. తర్వాత ఎవరు? జాయిల్ రూత్, జాయిల్ రూత్ తర్వాత. ఎక్కడ
తమ్ముడు పార్ పెడుతుంటావా మరి? ఓకే నెక్స్ట్ జాయిన్ లిల్లీ, వెరీ గుడ్ నానా. సోనిక సూపర్ గా ఉంది, చేయండి ఇద్దరు కలిసి చేసేయండి. ఏ యాక్షన్ చేస్తున్నా, పౌడర్ పడలేదు. అయ్యో అన్యూట్ చేసుకున్నాను, అప్పుడు అయిపోయింది బావా. సరిగ్గా చేయాలి. అది సూపర్ సూపర్ సూపర్, చాలా చాలా బాగుంది పిల్లలు కదా, సూపర్ గా ఉంది. ఇంకెవరైనా ఉన్నారా పెద్దమ్మా? అరే తింటున్నావా రాసుకుంటున్నావా? చూడాలి. వెరీ నైస్, వెరీ నైస్, సూపర్ సూపర్ గా ఉన్నారు పిల్లలు అందరూ, చాలా చాలా అందంగా ఉన్నారు కదా. అందంగా ఉన్నాం కాబట్టి టక్గా క్లాస్ లో కూర్చొని వినాలి. సరే ఇప్పుడు మినియా యాక్షన్ సాంగ్ మనం నేర్పిస్తుంది కదా, అందరం తర్వాత అలా మెరిసిపోతూ చేద్దామా పిల్లలు, పాట చేద్దామా? ఎంత మంది రెడీగా ఉన్నారు? అందరు లేచి పెడదాం పిల్లలు, మినియా మేము రెడీగా ఉన్నాం అక్క. పిల్లలు సూపర్ గా చేశారు పిల్లలు, మీ హోంవర్క్స్ భలే ఉన్నాయి. మీ హోంవర్క్స్ కాదని కాకపోతే ఏంటి, పౌడర్ క్లాస్ ఇంకా భలే చేశారు పిల్లలు. అక్క మేము ఫోన్ పట్టుకొని ఏసీతో మాట్లాడినప్పుడు మేము అందంగా ఉండాలి కదా, అక్క అందుకే రాస్తున్నాం అక్క. వా పిల్లలు, సరే ఇప్పుడు మనము హలో 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 టీచర్ అందరు మీ ఫోన్లు తీసుకోండి పిల్లలు, అందరు మీ ఫోన్ తీసుకోండి పిల్లలు, వచ్చేయండి పిల్లలు మీ ఫోన్. రవి రవి రవి, నోట్స్ లో ఉన్న వాళ్ళు ఏం పర్లేదు, చెయ్యలా పెట్టండి చాలు. నోట్స్ బుక్ లో వేసిన వాళ్ళు చెయ్యల చెవి దగ్గర పెట్టుకోండి. మిగతా మాకు ఫోన్ లేకపోతే మేము ఎలా పట్టుకోవాలి చూపించక్క, మరి మాకు ఫోన్ లేకపోతే మేము ఎలా పట్టుకోవాలి? ఉంది పిల్లలు ఎలా కదా, బాగుంది కదా పట్టుకోండి, ఫోన్ లేని వాళ్ళు అలా పట్టుకోండి. సూపర్ గా ఉంది. ఓకే పిల్లలు పాట స్టార్ట్ అవుతుంది, చేద్దాం ఓకేనా? ఓకే అక్క. Yes. कितने अच्छे हैं आप, कितने सच्चे हैं, मेरे प्रार्थना सुनते हैं, उत्तर भी देते हमेशा। आप कितने अच्छे हैं आप, कितने सच्चे हैं, मेरे प्रार्थना सुनते हैं, उत्तर भी देते हमेशा। हेलो 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 जीसस, मुझे आपसे बात करना। हेलो 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 जीसस, मुझे आपसे बात करना। कितने अच्छे हैं आप, कितने सच्चे हैं, मेरे प्रार्थना सुनते हैं, उत्तर भी देते हमेशा। आप कितने अच्छे हैं आप, कितने सच्चे हैं, मेरे प्रार्थना सुनते हैं, उत्तर भी देते हमेशा। हेलो 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 जीसस, मुझे आपसे बात करना। हेलो 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 जीसस, मुझे आपसे बात करना। చాలా బాగుంది అక్క, థ్యాంక్ యూ అక్క, పిల్లలు మీ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో మీరు పోగొట్టుకోకూడదు పిల్లలు, జాగ్రత్తగా ఉంచాలి. ప్రతిరోజు ఫోన్ యూజ్ చేయాలి సరేనా, ప్రతిరోజు మనం ఏసీతో మాట్లాడాలి పిల్లలు. మీ ప్లేస్ లో మీరు చక్కగా కూర్చొని ఇప్పుడు వాక్యాన్ని విందాం. మాట్లాడాక ఉంటాను, చెప్పిన మాటను వింటాను, భక్తితో కూర్చుంటాం,
దేవుని సన్నిధిలో ఓకే పిల్లలు మరి మనం ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుందాం పిల్లలు ఏసీ ఈ రోజు మనతో ఏం మాట్లాడుతున్నారో ఏసీ ఏం చెప్తున్నారో చాలా యాంగ్జైటీ ఉంది కదా ఒకసారి మనం చిన్న ప్రార్థన చేసేసుకొని అప్పుడు ఏసే మాటలు వినేద్దాం మరి హలో హలో అన్నాం కదా ఏసే వచ్చారు మన దగ్గరికి ఓకే ప్రేమ గల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభా మరి బిడ్డలు ఇంతవరకు కూడా అనేక రీతిలో నీ సన్నిధిలో సంతోషించి ఉన్నారు ప్రభా మరి ఇప్పుడు వాక్యాన్ని విని వాళ్ళ జీవితాలకు అప్లై చేసుకోబోతూ ఉంటుండగా తండ్రి మేము వింటున్న వాక్యాన్ని మా హృదయాల్లో మీరే భద్రం చేయమని అడుగుచు ఉన్నాం ఎట్టి దుష్టుడు కూడా ప్రభా ఏ బిడ్డల దగ్గర నుంచి వాక్యాన్ని ఎత్తుకుపోకుండా ఉండటానికి మీరే సహాయం చేయండి బిడ్డలు వింటూ ఉంటుండగా మరి నేను చెప్తూ ఉంటుండగా మమ్మల్ని అందరినీ మరుగుపరిచి మా స్థానాల్లో మీరుండి నన్ను మీ వాక్యాన్ని మా జీవితాల్లో మేము అన్వయించుకోవడానికి మీరే సహాయం చేయమని అడుగుచు ఏసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి ఓకే పిల్లలు మనం ఏసై తోటి చక్కగా మాట్లాడేస్తున్నాం ఏసై మాటలు మనం చక్కగా వింటున్నాం కదా ఏసై గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చారు అయితే ఈ రోజు కూడా ఏసై మనతో ఎలా మాట్లాడుతున్నారో చూద్దాం ఎన్నో విషయాలు మనకి చెప్తా ఉన్నారు మీరు అన్ని విషయాలు కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకుంటున్నారు చాలా బాగా చేస్తూ ఉన్నారు వర్క్ కానీ అవన్నీ కూడా చాలా బాగా చేస్తూ ఉన్నారు అయితే ఏసై అందుకని మీకు ఇంకా ఇంకా చాలా విషయాలు నేర్పించడానికి ఇష్టపడతా ఉన్నారు పిల్లలు ఓకే పిల్లలు మరి చూద్దాం ఇక్కడ మనకి ఏసై పారబుల్స్ చాలా చెప్తారు కదా బైబిల్ గ్రంథంలో కృత నిబంధనలో చూస్తే మనకి సువార్తల్లో పారబుల్స్ ఎక్కువ ఉన్నాయి అయితే ఆ పారబుల్స్ నుంచి మనం ఒకటి ఒకటి నేర్చుకుంటున్నాం అయితే ఈ రోజు ఏసై మనతోటి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం పిల్లలు ఓకే లూకా సువార్తలో మనం 12 అధ్యాయం చూస్తే అయితే మనం ఇక్కడ లూకా సువార్త 12 అధ్యాయము 20 వచనంలో లేకపోతే 19 వచనంలో చూస్తే నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుము అని చెప్పుకొందుననుకోనేను అని ఒకతన ఆలోచిస్తూ ఉన్నాడు పిల్లలు ఇక్కడ ఏమైంది అని అంటే మనకి పంటలు పండుతూ ఉంటాయి కదా మనం మామూలుగా ట్రైన్స్ లో బస్సెస్ లో వెళ్తున్నప్పుడు లేకపోతే మన తాతయ్యలకి అమ్మమ్మలకి పొలాలు ఉంటూ ఉంటాయి కదా వాళ్ళు పంటలు పండిస్తూ ఉంటారు కదా సరే అలాగే ఒక ధనవంతుడికి ఒక మంచిగా చాలా గొప్ప ధనవంతుడు ఉన్నాడు ఒక చోట అయితే అతను చాలా పంటలు పండిస్తూ ఉన్నాడు ధాన్యం బాగా పండిస్తా ఉన్నాడు పంట వేసినప్పుడు చక్కగా సమృద్ధిగా ఫ్రెష్ పండింది అనమాట అయితే ఈ పంటనంతా కూడా ఎప్పుడు దాచుకున్నట్లే గోడౌన్స్ లో దాచిపెడుతూ ఉన్నాడు పిల్లలు అయితే ఇలా దాచిపెడుతూ ఉన్నాడు ఈ సంవత్సరం చూస్తే ఇంకా బాగా పండింది పిల్లలు చూడండి బస్తాల్లో వేస్తూ ఉన్నారు బ్యాగ్స్ అంతా నిండిపోతున్నాయి రైస్ బ్యాగ్స్ ఆ ధాన్యం అంతా వేస్తూ ఉన్నారు అయితే ఇంకా ఇంకా లోపలంతా పెడుతున్నారు అయినా కూడా చూడండి ఇదంతా నిండిపోతుంది అయినా ఇంకా చాలా బ్యాగ్స్ బాగా ఉన్నాయి పిల్లలు బాగా పండింది పంట అమ్మో ఇంకా అతను అనుకుంటున్నాడు ఓ నేను ఇంకా చాలా కాలం హ్యాపీగా తినొచ్చు త్రాగొచ్చు ఉండొచ్చు అయితే ఇవన్నీ నేను స్టోర్ చేయాలంటే ఇంకా ఇలాంటివి కట్టించుకోవాలి ఇవన్నీ చిన్న చిన్నవి అయిపోయినాయి కానీ నేను ఇంకా పెద్ద పెద్ద కట్టుకోవాలి అయితే వీటన్నిటిని తీసేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు పిల్లలు చూడండి తనకున్నది బోలంత డబ్బు వచ్చింది ఇంకా డబ్బు తనకి చాలా డబ్బు ఉంది పైగా పంటలు బాగా పండి పొలాలన్నీ చక్కగా సమృద్ధిగా పండుతున్నాయి హ్యాపీగా ఉంది పిల్లలు ఇతనికి అయితే ఇతను ఏం చేస్తున్నాడంటే ఇంకా గోడౌన్స్ కట్టేస్తున్నాడు చూడండి అన్ని కట్టించుకొని వాటిని నిండా నింపేసుకుంటూ ఉన్నాడు అనమాట అయితే ఇవన్నీ కూడా ఏమనుకుంటున్నాడంటే నేను ఇంకా లైఫ్ అంతా కూడా ఏమీ భయపడక్కర్లా నేను శుభ్రంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను తింటాను తాగుతాను హ్యాపీగా ఉంటాను అని అన్నీ చెప్పుకుంటున్నాడు తనకు తను చెప్పుకుంటున్నాడు చూడండి కావలసినవన్నీ నేను తినొచ్చు కావలసినవన్నీ నేను తాగొచ్చు మా ఫ్రెండ్స్తో నేను ఎంజాయ్ చేయొచ్చు అని మొత్తం దేవుణ్ణి మర్చిపోయి ఇవన్నీ కూడా సమకూర్చడంలో తను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు చూడండి ఎవరెవరు వచ్చారు అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు అన్ని రకాల ఫుడ్ తింటూ ఉన్నాడు తినొచ్చు పిల్లలు తినొచ్చు కానీ మరి అతనికి మించి పండింది మించి డబ్బులు ఉన్నాయి చాలా ఎక్కువ ఉంది కానీ మరి ఆ టైంలో మనం ఏం చేయాలి ఏసై ఏం చెప్తున్నారు మనకి నిన్ను వలే నీ పొరుగు వాణిని ప్రేమించుము అని చెప్తున్నారు కదా కానీ ఇతను ఉన్నదంతా కూడా అతనే దాచుకుంటున్నాడు పిల్లలు దాచుకొని తిందాం అనుకుంటున్నాడు కానీ కొంత తన ప్రక్కన ఉన్న వాళ్ళు కానీ ఎవరన్నా పేరు వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇద్దామని ఇక్కడ ఆలోచించలేదు పిల్లలు ఎప్పుడు కూడా తను హ్యాపీగా ఉండాలి తనకి ఇంకా ధాన్యం అంతా దాచిపెట్టుకోవాలి చాలా సంవత్సరాల వరకు ఇంకా అలాగే పెంచుకుంటూ నా ధాన్యం అంతా కూడా పెరిగితే నాకు బోలంత ఆస్తి
పెరుగుద్ది అని చెప్పి ఆలోచిస్తూనే ఉన్నాడు. అయితే ఏసై ఏం చెప్తున్నారంటే ఆ విషయాలను శిష్యులతోటి తన వెనకనొచ్చే వారందరితో కూడా ఏసై ఏం చెప్తున్నారంటే, అతను చూడండి ఇంత గొప్ప ఆస్తి వచ్చింది, పంటలు బాగా పండినాయి, ఆస్తి పెరిగింది, పంటలు అన్ని రైస్ బ్యాగ్స్ అన్ని కూడా గోడౌన్స్ లో దాచుకుంటున్నాడు, ఇంత చేస్తున్నాడు, ఆ లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నాడు, కానీ ఈ రాత్రి అతను చచ్చిపోతే అని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు ఏసయ్య. నిజమే కదా, అతను ఒకవేళ చచ్చిపోయాడు అనుకోండి ఈ రాత్రి, మరి అవన్నీ ఎవరి అవుతాయి? కాబట్టి ఏమంటున్నారంటే ఏసయ్య, ఇలాంటి వాటి మీద కాదు మీరు ఆశ పెట్టుకోవాల్సింది, పరలోక రాజ్యం చేరేలాగా మనం ఏం చేయాలి, అలాగే రేపేం తినాలో ఏం త్రాగాలో మీరు ఇప్పుడు ఏమి బెంగ పెట్టుకోవద్దు, అవన్నీ నేను చూసుకుంటాను అని ఏసే మనతోటి చక్కగా చెప్తున్నారు పిల్లలు. కాబట్టి మనం ఏదో లేదని బాధపడకూడదు, లేకపోతే మనకి ఎక్కువ ఉన్నప్పుడు మన ఇతరులకి మనం షేర్ చేస్తూ ఉండాలి. ఇతను ఏం చేశాడంటే, నేనంతా కూడా దాచుకుంటాను అన్నాడు చూడండి, ఇంత గోడౌన్స్ కట్టుకున్నాడు, వచ్చింది పోలంత డబ్బు వచ్చింది, పంటలు బాగా పండినాయి, చూడండి ఎన్ని రైస్ బ్యాగ్స్ ఉన్నాయి, అయినా సరే ఇంకా పెద్ద పెద్ద గోడౌన్స్ కట్టేయాలి, అక్కడ కూడా ఇంకా నేను చాలా రైస్ బ్యాగ్స్ పెట్టుకోవాలి, అన్ని రకాలు పండించేసుకొని అన్ని రకాలు దాచుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాడు. అయ్యో ఇలాంటిదంతా ఏసేకి ఇష్టం లేదు పిల్లలు. ఏసే ఏం చెప్తున్నారంటే, మీరు రేపటి గురించి ఆలోచించొద్దు, మనకి పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, లేకపోతే ఇవన్నీ ఉన్నాయి కదా, అవేమన్నా దాచుకుంటున్నాయా, వాటిని నేను పోషిస్తున్నాను కదా, మీరెందుకు అంత కంగారు పడుతున్నారు అని ఏసయ్య చక్కగా వాళ్ళందరితో వస్తూ వాళ్ళందరితోటి శిష్యులతోటి వీళ్ళందరితోటి ఏసే మాట్లాడుతున్నారు పిల్లలు. కాబట్టి ఏసే మనకు కూడా ఏం చెప్తున్నారంటే, ఏంటో రేపు ఏమైపోద్దో అని మీరు కంగారు పడద్దు, మీకు నేనున్నాను కాబట్టి నేను మిమ్మల్ని చూసుకుంటాను ఏ విషయంలో అయినా సరే అని ఏసై ఈరోజు మనకి చెప్తున్నారు పిల్లలు. మరి ఏసై చెప్పారు అని అంటే మనం ధైర్యంగా ఉండాలా అయినా భయపడాలా? భయపడిన అవసరం లేదు కదా. కాబట్టి ఇక్కడ ఏసయ్య ఎంత చక్కటి మాట చెప్తున్నారంటే, వాక్యం కూడా ఏం చెప్తున్నారంటే, మత్తి సువార్త 6వ అధ్యాయంలో ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు. ఎంత గొప్ప ఆశీర్వాదం వేసి ఇక్కడ మనకి ఇస్తా ఉన్నారు. ఏ పక్షులు కూడా వాటికి గోడమ్స్ ఉన్నాయా? గోడమ్స్ ఏమి లేవు కదా, అయినా చక్కగా అవి ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ గా తింటూ ఉంటాయి కదా. ఆ పక్షులన్నీ కూడా ఏసైని రోజు స్థుతిస్తా ఉంటాయంట, ఈ ఫుడ్ అంతా మాకు ఇచ్చావు, నీకు థ్యాంక్స్ ఏసయ్యా అని చెప్పేసి చెప్తూ ఉంటాయంట పిల్లలు. మరి మనం ఏం చేస్తున్నాం, ఎదురుగా ఉండేసరికి మర్చిపోయి తినేస్తూ ఉంటాం కదా, ఏసై ఇచ్చారన్న సంగతి కూడా మనం మర్చిపోతూ ఉంటాం పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ ధనవంతుడు ఇవన్నీ దాచుకుంటూ ఉన్నాడు, కానీ మనం ఏం చేద్దాం, మనకేమన్నా ఎక్కువ ఉంటే ఇతరులకు కూడా మనం షేర్ చేద్దాం పిల్లలు. మరి ఈ రోజుల్లో చాలా మంది చాలా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు కదా, కరోనా వైరస్ వ్యాప్తి చెందటం వలన, స్ప్రెడ్ అవటం వలన కానీ, అన్ని లాక్డౌన్ అయిపోవటం వలన కానీ, బిజినెస్ అంతా చాలా మంది బిజినెస్ ఆగిపోవటం వలన కానీ, చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు పిల్లలు. మనందరికీ తెలుసు మనల్ని ఏసు ఎంతో కాపాడుతున్నారు, ఆయన రెక్కల నీడలో మనల్ని అలా భద్రపరిచుంచారు పిల్లలు. మరి అందుకని మనం ఇంత సేఫ్ గా ఉన్నాం. మనం ఏం చేద్దామంటే, మన దగ్గర ఏమన్నా ఎక్సెస్ ఉంటే, మన బట్టలు సరిపోని బట్టలు ఉంటాయి, లేకపోతే ఇంకా ఇంట్లో మీరు ఆడేసుకొని వదిలేసిన ఆట వస్తువులు ఉంటాయి, లేకపోతే ఇంకా ఏమైనా బిస్కెట్స్ మీకు ఎక్కువైపోతే ఆ బిస్కెట్స్ ఉంటాయి, అవన్నీ మనం ఇతరులకు ఇచ్చామనుకోండి పిల్లలు, అవసరంలో ఉన్న వాళ్ళకి, మన పక్కింటి వాళ్ళకని కాదు, నిజంగా ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళు ఎప్పుడన్నా నీకు కనిపించినప్పుడు వాళ్ళకి మనం ఇస్తే ఏసే మనల్ని చాలా చాలా దీవిస్తారు పిల్లలు. కాబట్టి మనకి ఏసే ఎలాగ ఇస్తానంటున్నారు కదా, రేపటి గురించి చింతించొద్దు, నేను మీకున్నాను అని ఏసే చెప్తా ఉన్నారు పిల్లలు. కాబట్టి ఇదే వాక్యం మరి అందరితో కూడా ఏసే చెప్తా ఉన్నారు కదా, కాబట్టి వాళ్ళకి మనం కొంచెం ఇవ్వగలిగితే గనక ఏసే మనకి ఇంకా చాలా చాలా ఇస్తారు పిల్లలు. ఇక్కడ మరి చూడండి, ఇతను అంతా దాచుకొని చాలా గర్విస్తున్నాడు, ఓ నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అని చెప్తా ఉన్నాడు ఈ ధనవంతుడు. అయితే ఏసే కది ఎంత అంటే చూడండి, ఎంత మాట అన్నారు ఏసయ్య, ఈ రాత్రే చచ్చిపోతే ఏమీ ఉండదు కదా, ఆయన పట్టుకెళ్తాడా రైస్ బ్యాగ్స్, పట్టుకెళ్తాడా చచ్చిపోతే, పట్టుకెళ్ళాడు కదా, ఆస్తి పట్టుకెళ్ళగలడా, లేదు కదా, అవన్నీ వ్యర్థమే కదా ఇంకా అతనికి, అతనికి ఏమి ఇంకేమీ చేయలేడు కదా చచ్చిపోతే. కాబట్టి ఏసే ఏం చెప్తున్నారంటే, మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు దేవుని మీద ఆధారపడండి, రేపు ఏమవుతుందో ఏమైపోద్దో నాకు అని చెప్పి బెంగ పెట్టుకోవద్దు, దిగులు పడొద్దు అని చెప్తున్నారు. చూడండి ఇక్కడ ఒక్కటే ఒక చిన్న మాట, డూ నాట్ వరీ.
ఎంత సింపుల్ గా చెప్తున్నారు చూడండి ఈ వచనంలో, డు నాట్ వరీ. ఎంత చక్కగా పక్షుల్నే నేను ఎంత పోషిస్తున్నాను కదా, మీరు ఇంకా వాటికన్నా చాలా వాల్యుబుల్, చాలా శ్రేష్ఠులు మీరు, ప్రెషియస్ మీరు. అందుకని మీరు చాలా జాగ్రత్తగా నేను మిమ్మల్ని చూసుకుంటాను, మీరు ఏ విషయంలో భయపడద్దు అని మనకి మరలా మరలా ఏసై చెప్తా ఉన్నారు పిల్లలు. కాబట్టి మనం ఏం చేద్దాము అని అంటే, ఈ మత్తయి సువార్త 6:26 ప్రకారం, ఏసయ్య నువ్వు మాకున్నావు, పరలోకపు తండ్రి కదా మనల్ని పోషించే దేవుడు, మనకు అన్ని కూడా పోష, మనం తింటున్నాం తాగుతున్నాం అని అంటే కేవలం మన మమ్మీ డాడీ సంపాదించేస్తున్నారు, మమ్మీ డాడీ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి అని కాదు. మనకి ఏసయ్య దీవెనలు మనకి ఉన్నాయి, ఏసే ఆశీర్వాదం మనకుంది, ఏసే మనల్ని చూస్తూ ఉన్నారు, మనం ఏం తినాలో ఏం త్రాగాలో అన్ని కూడా మనకి సమకూరుస్తున్నారు. ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి ఇంట్లో ఉండాలి, ఎలాంటి వాళ్ళతో కలవాలి, ఇవన్నీ కూడా ఏసే మన పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉన్నారు. ఆయన అన్ని విషయాల్లో మనల్ని కలుగు చేసుకుంటున్నాడు పిల్లలు. కాబట్టి అంత గొప్ప దేవుడు మనకున్నారు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా, ఇప్పుడు మనం చూడండి చాలా మందికి పాజిటివ్ కేసెస్ వస్తున్నాయంటే మనం ప్రార్థన చేసుకుంటుంటే ఏసే ప్రార్థనలన్నీ వింటున్నారు కదా పిల్లలు. కాబట్టి ఏసేకి మనం అన్ని చెప్పుకుంటూ అన్ని మాటలు, ఆయన మాటలన్నీ మనం వింటూ మనం ముందుకెళ్ళిపోదాం. మీరు చూడండి ఇదే మెమరీ వర్స్ మీకు, అలాగే హోంవర్క్ కూడా ఇక్కడే ఉంది, వీటిని బట్టి మీరు చక్కగా చదవండి. అలాగే నేను ఇందాక మీకు చెప్పాను కదా, లూకా 12:18-17 ఈ వచనాల్లో మనం చూస్తే కనుక 19-20 చాలా వచనాలు ఉన్నాయి, మీకు ఇక్కడ కొన్నే రాశాను నేను. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చదివి స్టడీ చేసి దాన్ని బట్టి మీరు లెసన్ ఇంకా డ్రా చేయగలిగితే చెయ్యండి, లేదంటే పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా ఆకాశ పక్షుల్ని చూడండి అని ఏసీ చెప్తున్నారు కదా. కాబట్టి మీరు ఇలాగ ఒక బర్డ్ వేసి ఇలా చేస్తే కనుక, ఒక ట్రీ అన్నమాట ఇది, ఈ ట్రీ మీరు ఇలాగ వేయచ్చు, ఇంకా రకరకాలుగా వేయచ్చు పిల్లలు. అలా మీరు చేస్తే కనుక మీకు ఈ లెసన్ చక్కగా గుర్తుంటది. మరలా మేము ఎప్పుడన్నా క్విజ్ లేకపోతే క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు చక్కగా చెప్పవచ్చు పిల్లలు. ఓకేనా పిల్లలు? అయితే మనం ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వాళ్ళెక్కడ అలాగే మోకరించి మనం నిజంగా అడుగుదాం, ఏసయ్య నువ్వు మమ్మల్ని ఎంతగా పోషిస్తున్నావు, మేమైతే ఆలోచించలేకపోయాం ఏసయ్య, నువ్వు మమ్మల్ని ఎంత గమనించుకుంటున్నావు, మేము ఏం తినాలో ఏం త్రాగాలో అన్ని అన్నిటికీ ఒక్క నిమిషం మనం ఏసయ్యకి థ్యాంక్స్ చెప్తాం పిల్లలు. మీరందరూ మోకరించి నేను మిమ్మల్ని చూస్తున్నాను, చక్కగా మోకరించారు ఇంకా ఒక్కళ్ళిద్దరు. అభిరు మోకరించావా? ఓ వెరీ గుడ్. అయితే మనం అడుగుదాం, ఏసయ్య మాకు ఇంత దయచేసావు ఏసయ్య, మరి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏసయ్య, వాళ్ళకి కూడా నువ్వు దయచేయి, అలా ప్రార్థన చేద్దామా? ఓకే పిల్లలు, మరి అందరూ కళ్ళు మూసుకోండి. ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి నువ్వు మాకు చేసిన గొప్ప సహాయం బట్టి మీకు వందనాలు నాయన. ప్రపంచం అంతా కూడా ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉంది తండ్రి, కానీ నువ్వైతే మమ్మల్ని ఎంతగానో భద్రపరుస్తున్నావు ప్రభు, మా మీద మీ కనుదృష్టి ఉంచి ఉన్నారు తండ్రి, అందుకు నీకు వందనాలు నాయన. మరి అలాగే మాకు ఇస్తున్న సర్వ సమృద్ధిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఎక్కడ ఏ విషయంలో కూడా లోటు లేకుండా చేస్తున్న పరమ తండ్రి మీకు వందనాలు. కానీ మాకు తెలిసిన వాళ్ళు, మా చుట్టూ ఉన్న వాళ్ళు అనేక మంది అనేక ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభు, ఎన్నో రకాల లోటు వాళ్ళకి ఉంది తండ్రి, ఆహార విషయంలో కానీ తండ్రి, మరి డబ్బుల విషయంలో కానీ ప్రభు, పరిస్థితులు అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభు, వారందరినీ మీరు చేరదీయండి తండ్రి, వారందరికి అనేక మంది సహాయపడగలిగినట్లుగా మీరు కృప చూపించండి. అలాగే మాకు తెలిసిన వాళ్ళు అనేక మంది కరోనా పాజిటివ్ కేసెస్ తో ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రభు, వారందరి నిమిత్తం కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి, మీరే మీ యొక్క సహాయం, మీ యొక్క స్వస్థతను వాళ్ళందరికీ ప్రసాదించండి. మమ్మల్ని మీ భద్రతలో భద్రపరిచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, మేము ప్రభు మరి ఎక్కువ ఆశపడి తండ్రి ఎక్కువ సంపాదించుకోవాలని మేము ఆరాటపడటం కాదు, గాని నాయన మరి మేము నీ సన్నిధిలో ఎదగటానికి మేము నేర్చుకున్నాం ప్రభు, అది మీరు మాకు దయచేయమని అడుగుచు యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ప్రైజ్ ద లార్డ్ అందరికి. నేను మీకు మెసేజ్ గ్రూప్ లో పెడతాను. నిమ్మి చిన్నపిల్లలకి గేమ్ పెడదాం అనుకున్నాను కదా. ఓకే ఓకే, మీ దగ్గర ఉన్నాయి కదా? ఉన్నాయి పిల్లలు. మరి నిన్న అక్క అందరికి పెద్దోళ్ళకి ఆడించేసింది కదా, చిన్నపిల్లలకి ఆడించలేదు కదా ఈ రోజు. మేము చిన్నపిల్లలు మేము అందరం వస్తాం అక్క ముందుకి. ఓకే, ఎవరైనా జాయ్ లిల్లీ, ఆ జోషి, ఇంకా ఎవరు దోష్టాయ్ కాదు కాదు వాడు ఎవరు జోయాష్, జోయాష్ ఇంకా ప్రిస్కిలా వాళ్ళ చెల్లి. నువ్వు మరి కొంచెం పెద్దోళ్ళు కూడా చెప్పేస్తున్నావు,
ఏ ప్రిస్కిలా చెల్లి చిన్నదే కదా. ఆహా జోయాష్ చెప్పేగలడు, పెద్దోళ్ళు చెప్పేగలడు జోయాష్. పెర్సిస్ అండ్లా. ఆ పెర్సిస్ ఓకే. సాషా కూడా ఇంకొకళ్ళు ఎవరు అక్కడ ఎవరున్నారు? ఐజాక్ ఎవరున్నారు? చిన్నపిల్లలు అక్కడ ఐజాక్ వాడు కాదు, ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళు. ఓకేనా, ఇంకా ఉన్నారా పిల్లలు చెప్పండి మీరే మీ దగ్గర. ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. పాప సోనీ ఏ క్లాస్ అమ్మా? సోనీ సన్నీ అండ్ సోనీ. సోనీ ఏ క్లాస్? తను కూడా రియాన్షి. తర్వాత క్యాథరిన్. క్యాథరిన్ కొంచెం పెద్దది అనుకుంటా కదా. ఓకే, ఈ పిల్లల్ని అడుగుదాం, ఈ చిన్న చిన్న పిల్లల్ని అడుగుదాం. శ్యామక రెడీ అవుతున్నారు. రేపు మరి హోంవర్క్ ఎవరు చూపిస్తారంటే ఏంజలీనా తల్లి? నువ్వు హోంవర్క్ చూపించలేదు కదా, 100 డేస్ హోంవర్క్ అయిపోయింది. అయిపోయింది ఏంజలీనాకి, అయిపోయింది. ఎవరైనా హోంవర్క్ చూపించిన వాళ్ళు అందరు అయిపోయారా? ఎవరు హ్యాపీ హ్యాపీ చూపించలేదా? ఆహా హ్యాపీ హ్యాపీ హ్యాపీ. సరే హ్యాపీ తల్లి, నువ్వు రేపు చూపించు. ఓకేనా? గుడ్ గర్ల్, వెరీ గుడ్. హ్యాపీగా ఉండు, స్మైల్ చేయు. వెరీ గుడ్, హ్యాపీ. నువ్వు స్మైల్ చేస్తే బాగుంటావు, చక్కగా ఉంటావు. అమ్మా హదసా కూడా రైస్ చేసి చూడండి. హదసా హదసా అన్న చిన్నపిల్లలకి. హలో. ఓకే హర్దసర్ తల్లి, నేను ఎల్లుండి నీకు ఇస్తాను. ఓకేనా? నువ్వు వీడియో కూడా ఆన్ చేయలేదు. సరే ఎల్లుండి నీ పేరు రాస్తున్నాను తల్లి. ఓకే పిల్లలు, రెడీ రెడీ పిల్లలు, చిన్న పిల్లలు అందరిని ఎంకరేజ్ చేద్దాం సరేనా? ఓకే అందరు చక్కగా ఉండండి, వాళ్ళు సపోర్ట్ చేద్దాం, మనం ఎంకరేజ్ చేస్తాం. అందరు ఒకసారి చప్పట్లు కొడదాం గట్టిగా గట్టిగా, అందరు చప్పట్లు కొట్టండి చిన్న పిల్లలు ఫస్ట్. లెటర్ అదే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లోనే వెళ్ళిపోకండి, అప్పుడు మనకి ఇంకేం ఉండదు. సరే రూటిన్ జాయిన్ అడిగేద్దాం ముందు. ఓకే ఓకే చెప్పాలి. నువ్వు ఏ కలర్ కావాలి ఫస్ట్? ఏది కావాలి నీకు? ఎల్లో. ఎల్లో ఎల్లో 1 2 3 ఉన్నాయి. మళ్ళీ చూపించక్క, మళ్ళీ చూపించక్క. అక్క ఇదక్క ఇది, అదే అదే అదే. అంటే నెట్ రావటం స్లో అవుతుంది. అమ్మా వాటి దగ్గర, అమ్మా వాటి దగ్గర నంబర్లు పెట్టడం అవ్వదా మీకు? 1 2 3 4 5 ఆ నంబర్లు వేస్తే ఆ నంబర్ పెట్టే నెక్స్ట్ టైం ఆ నంబర్ మీద ఏం పాయింట్స్ ఉన్నాయో వాళ్ళు గుర్తుపెట్టేసి ఆ నెంబర్ అడగరు అన్న వాళ్ళు. అలా కదా నంబర్లు మార్చేస్తుంటాం మాట మాటికి. అంటే ఫ్లానల్ బోర్డ్ మీద నెంబర్లు పెడతాం, ఆ నెంబర్ పక్కన ఇవి పెడతాం. కొంచెం చూడండి ఏదైనా అది కొంచెం అది ఈ సిగ్నల్ డిలే వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. మీకు అర్థమవుతుంది కదా ప్రస్తుతానికి అట్లా ఉన్నాయి కదా, చూద్దాము నెక్స్ట్ టైం ఇంకా ఈజీగా ఎట్లా చేయగలము ట్రై చేద్దాం పిల్లలు. ఇప్పుడు జాయ్ అడిగాడు ఎల్లో కలర్ షేమక్క, మాకేం చెప్తున్నావు అక్క? ఇప్పుడు దీనిలో ఒక పేరు వస్తుంది, అది ఎప్పుడు వచ్చిందో ఏంటో సందర్భము జస్ట్ గుర్తు చేస్తే చాలు. మేము చెప్పేస్తాం, రెడీగా ఉంటాం. మాతో చెప్పండి. సన్ సన్
లెసన్ ఎప్పుడు చెప్పుకున్నాం? చెప్పు, ఏదైనా ఏమైనా గుర్తొచ్చిందా సన్ గురించి నీకు? క్లూ ఇవ్వని మీ చిన్నోడు కదా. సన్ పైకి వచ్చిన తర్వాత రాత్రి అయిన తర్వాత పక్కకు వచ్చేసింది. సూపర్ రాదు, సూపర్ ఆసు చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్, నువ్వు సూపర్ జాయ్, సూపర్ సూపర్ సూపర్, వెరీ గుడ్. అందించకుండానే చెప్పాడు. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చెప్పావు. 50,000 ఆహా కాదు అక్క, రూత్ కూడా ఇప్పుడు సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ చెప్తుందంట. నెక్స్ట్, ఓకే నెక్స్ట్, ఓకే. నిన్ను ఫిష్ పెడతానన్నావు, అంత టైం ఉంటది అని అనుకోలేదు. మరి ఇప్పుడేమో అంత టైం పర్లేదు, ఇదే ఆడించేసి అంత టైం ఉంటది అనుకోలేదు కదా నేను, అందుకని పెట్టలే. ఓకే రూత్ చెప్పమ్మా, ఇది అయిపోతే మళ్ళీ పెద్దోళ్ళు పెట్టేదా? అదే అక్క. ఎస్ ఓకే ఓకే. ఓ విన్నర్ 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 స్నేక్. వావ్ సూపర్, ఏం చెప్పారు చాలా చాలా. ఆదామ అమ్మ దగ్గర ఏం చేసింది స్నేక్? అసలు ఏం చేసింది? నువ్వు ఒకటి అడిగి ఎంత చెప్పేస్తావు నిజంగా, చాలా చాలా బాగుందా, సూపర్ గా చెప్పావు ఆన్సర్ నువ్వు, వెరీ గుడ్. ఇంకొక 50,000 పాయింట్స్. నెక్స్ట్ ఓకే నెక్స్ట్. సన్నిధి నానా అన్మ్యూట్ చేసుకోండి అక్క. సన్నిధి ఏది నానా? సన్నిధి రెడ్ రెడ్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఏది ఏ రెడ్ కావాలి? పైంట్ ఆఫ్ కిందదా? ఇదే ఓకే ఓకే ఓకే. విన్నర్ 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 అగ్ని గురించి మనం ఎక్కడ తెలుసుకున్నాం? అగ్ని డానియల్. బాప్రే అక్క, పిల్లలు కాదు పిడుగులక్క, వీళ్ళు ఏమనుకుంటున్నారు మేమంటే? మరి చాలా 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 బాగా చెప్పేసావు నువ్వు. ఒకసారి చూపించు చింతల్ని, ఒకసారి చూపించు. ఇంకోళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా ఇంకెవరు అనుకున్నాం మనం? ప్రియాంశి, సాషా, సాషా దొరై, తను, రిషిక, ఏంటి అమ్మాయి పేరు, రియా, రియా దొరై రాజు గారి పాప మరో మనోరాలు, రియా వచ్చింది ఇక్కడికి. చెప్పు బ్లాక్. ఇదా రియా మరి రీసెంట్ గా వచ్చింది కదా, ఇదేనా? ఈ బ్లాక్ అవును అవును. విన్నర్ 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 చెప్పండి పిల్లలు, అందరు గర్ల్స్ ఇస్తారు ఈరోజు పాయింట్. విన్నర్ 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 చెప్పేస్తుంది. డింగ్ 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 ఫైవ్ స్టోన్స్. బాబో భలే ఈజీగా ఉంది. చెప్పు ఫైవ్ స్టోన్స్ ఎక్కడ ఉన్నాయి రియా? నువ్వు కదలకుండా ఉండు ఒకసారి రియా, కదలకుండా ఒకసారి. అప్పుడు ఏమైంది? అప్పుడు ఏమైంది? ఎన్ని రాళ్ళతో చంపేశాడు? ఫైవ్ స్టోన్స్ చంపించాడా? వెరీ గుడ్ నానా. సరిగ్గా చెప్పమ్మా నువ్వు కూర్చొని. ఎన్ని స్టోన్స్ పట్టుకున్నాడు?
ఫైవ్ స్టోన్స్ పట్టుకుంటే ఎన్ని స్టోన్స్ తప్పేశాడు? ఓకే శ్యామక్క కళ్ళు తిరిగిపోతుంది. ఓకే ఓకే మా కళ్ళు తిరుగుతున్నాయి. కూర్చోవాలి ఊరియా. ఓకే ఓకే వెరీ గుడ్ తారా, సూపర్ సూపర్ ఆన్సర్, చాలా చాలా బాగా చెప్పాను. గాడ్ బ్లెస్ యు, 50,000 పాయింట్స్ మిన్ని అక్క. స్లాప్స్ అక్క మాకు కాషా. ఓకే వెరీ గుడ్ రియాన్షి. నెక్స్ట్ సాషా. సాషా పర్వాలేదు. ఏం సాషా లేదా? సాషా ఏదో రీనేమ్ చేసేసుకుంది. సూపర్ ఒకటి. సరే శ్యామక్కి ఇష్టం అది తీయమని చెప్దాం. సరేనా? సాషా అంటున్నావా? హైలైట్ చేయండి. బ్లాక్ బ్లాక్ అన్నది కదా, తీద్దాం బ్లాక్. అదే సాషా స్పాట్లైట్ చేయండి. అన్నా చూడు అక్కేం చూపిస్తుందో చూడు. శ్యామక్క నువ్వు వెళ్ళకు, బయటకు వెళ్ళకు. సాషా అయ్యో తనకి కనిపించదు, శ్యామక్క చూపిస్తుంది. ఓకే సూపర్. ఏంటి చెప్పు? బ్రెడ్. బ్రెడ్ ఎక్కడ నేర్చుకున్నావు? బ్రెడ్ గురించి బాగా ఆకలిస్తే అప్పుడు నీలాగా చింది బాబు. ఇక్కడ చేసుకున్నాం బ్రెడ్ అంటే కావాలా? మరి చిన్ని తమ్ముడు, చిన్ని తమ్ముడు ఆకలిస్తే అప్పుడు ఎస్ఐ దగ్గరికి బాస్కెట్ లో తెచ్చాడు కదా కొన్ని ఐటమ్స్ తెచ్చాడు. ఫుడ్ ఐటమ్స్ ఏంటవి? బ్రెడ్. బ్రెడ్ ఇంకేమున్నాయి? బ్రెడ్ తోటి పాటు ఇంకేమున్నాయి? అక్కడ ఏం తెచ్చాడు? ఇంకేం తెచ్చాడు బాస్కెట్ లో? బ్రెడ్ అదే ఉంటది అక్కడ. ఓకే బ్రెడ్ అండ్ జామ్ తీసుకొచ్చు కదా, బ్రెడ్ అండ్ ఫిష్ తీసుకొచ్చారు. సాషా ఏం తెచ్చారు చెప్పు? ఫిష్ చెప్పు. ఫిష్ నీకు ఇష్టమైన ఫిష్ అంటే సాషా ఇష్టమైన ఫిష్ అంటే. ఓకే ఓకే వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ, సూపర్ సూపర్ అని చెప్పింది. ఓకే ఇక్కడ ఇంకొక చింతలు రెడీగా ఉంది కదా. పర్సిస్ పర్సిస్ రెడీగా ఉంది ఆన్సర్. నీకే కలర్ కావాలి? చూసావా ఇంతసేపు పిల్ల జరిగిందో? ఎల్లో కలర్ ఇదా? కిన్నది లాస్ట్. నువ్వు అన్ని లెసన్స్ విన్నావు కదా. ఓకే ఇక్కడ ఏమొస్తుందో ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు? సెలీనా రాలేదా? సెలీనా రాలేదక్క. సెలీనా రాలేదు. అయితే జోయా సోనీ సోనీ వచ్చా? ఎక్కడ సోనీ అంటే తన్ని సోనియాలు ఉన్నారు కదక్క. చూడు చూడు ఏం కావాలరా సన్ని. సోనీ సోనీ దీని జోయాష్ ఒకటే అనుకుంటా కదా. చెప్పమ్మా చెప్పు. నువ్వు మరి అన్ని లెసన్స్ రంగులు అబ్బా ఎన్ని రంగులున్నాయి నా దగ్గర డ్రెస్ లో. అబ్బా రెడ్ ఉంది, ఎల్లో ఉంది, బ్లాక్ ఉంది, బ్రౌన్ ఉంది,
ఎన్ని కలర్స్ ఉన్నాయో నా దగ్గర. అదే తను రాలేదు ఏమో అప్పుడు. రాలేదా? ఇంకేం గుర్తొస్తుంది నీకు చెప్పు. హెవెన్ లో ఎవరుంటారు? హెవెన్ లో ఎవరుంటారు? అంతే మనకి ఏసయ్య ఒక్కరే ఇంకెవరు మళ్ళీ ఇంకో రెండు పెట్టినాం జాయస్ ఉన్నాడు చూడు. ఒక్కటే ఉంది కదా చదువుతున్నావా? ఎవరు ఎవరు తమ్ముడువే అక్క నువ్వు చిన్న తమ్ముడువే హీరో ఇక్కడ పెట్టినా సరిపోతాయా? లిటిల్ హీరోకి ఆ మిగిలింది వాడిదే వస్తాడు. ఓకే సరిపోతుంది అయితే చూస్తాను కరెక్ట్ గా ఫైవ్ థర్టీ అయిపోయింది. అదే ఫైవ్ ఇదా అదే. వెరీ గుడ్ విన్నర్ 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 అక్క రాజోషి అక్క మీరు ఒకటి పెట్టేయండి గ్రీన్ లేదా ఎల్లో చాయిస్ ఇచ్చేయండి ఇంకోటి పెట్టినా ఇంకొకటి పెట్టండి చాయిస్ ఉండదు సార్ లేదండి గ్రీన్ ఆర్ ఎల్లో జోషి గ్రీన్ 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 అంటే మాదే విజయం చెప్పాలి విజయం మనదే. సూపర్ అబ్బా బరువు మోసుకొని వచ్చేసాడు. అజ్ఞలు వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా చాలా బాగా చెప్తారు. ఇంకొకటి మిగిలిపోయింది కదా అది ఎవరు? సాత్విక్. సాత్విక్ కదా ఎవరది? అమ్మ స్నేహిత సోని జయంత్ అండ్ సోని జయంత్. ఇక్కడ ఎవరు ఎస్సీ వాళ్ళ దగ్గర ఎవరు పిల్లలు ఉన్నారు చూడైతే ఎస్సీ జెస్సీ వాళ్ళ దగ్గర ఎప్పుడు లూజర్ కదా అక్క విన్నర్ చూద్దాం చూద్దాం చెప్పగలను లేదు విన్నర్ మా పిల్లలు అంటే ఏంటనుకుంటున్నావు అంటే మా బిగినర్స్ ఎంత బాగా చెప్పారు కదా రేపు చూద్దాం సీనియర్స్ ఎలా చెప్తారు సరేనా? ఇంకా బాగా చెప్తారు అక్క. ఏమి కాదు మా బిగినర్స్ ని ఎవరు డామినేట్ చేయలేరు అంటే చేయలేరు. మా బిగినర్స్ బాగా చెప్పారు పిల్లలు సూపర్ గా ఉన్నారు పిల్లలు.
వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ ప్రేయర్ అంతే ఓకే మరి జోయాష్ ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ చెప్తానన్నా తెలుగులో ఎవరు చెప్తారు నానా ఎవరైనా తెలుగులో పిల్లలు ప్రార్థన చేసుకుందాం ఏం చేయాలా వన్ టూ త్రీ కళ్ళు మూసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రభువా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామమునకు వందనములయ్య ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి జరిపించినందుకు మీకు వందనము చక్కని వాక్య భాగాన్ని చక్కని పాటలు వాక్యాలు అన్ని మీరు మాకు నేర్పించారు తండ్రి అందరిని బట్టి మీకు స్తోత్రములయ్య మరలా తండ్రి రేపటి దినం మేము కలుసుకుని పర్యంత మీకు భద్రపరచుకుని అడుగుతున్నాం తండ్రి తండ్రి మీకు వందనములు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ మా కొరకు తండ్రి మరి ప్రయాసపడుతున్న చాలా మందిని బట్టి కూడా నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇంకా నీ యొక్క జ్ఞానంతో నింపండి ప్రభా నీకు వందనములు ఇంకా అనేక మంది బిడ్డలు తండ్రి ఇక తండ్రి ఇక సందేశాల కార్యక్రమానికి రావడానికి మీరు సహాయం అడుగుతున్నాం ప్రభా నీకు వందనములు అలానే కొంతమంది తండ్రి కరోనా వైరస్ తో తండ్రి సఫర్ అవుతుండగా మా బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా ఏ తెగులు నీ గుడారం సమీపించనీయనని చెప్పిన తండ్రి నీ కొందనములు నీ బిడ్డలైన వీరందరి చుట్టూ నీకు కంచుతున్నాం ప్రభా నీ కొందనములు ఇక్కడ చేరిన ఎవరి బిడ్డలందరూ కూడా నీ చేతులకు అప్పగిస్తున్న వారు నీ కొరకు ప్రయాసపడుతుండగా తండ్రి ఆయన ప్రతిఫలాన్ని వారికి మెండుగా దయచేయమని అడుగుతున్నాం ప్రభా నీ కొందనములు ఈ దినము విన్న వాక్య భాగాన్ని మా హృదయంలో మీరు భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి నీ కొందనములు సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి సంతోషాన్ని బట్టి సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఏ స్నామములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి Amen. Amen. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్లు భూమి అందు నెరవేరును గాక. మా అందిన ఆహారము నేను మాకు తెచ్చేము. మేడ అపరాధం చేసిన మనం క్షమించినట్లు మా అపరాధం క్షమించము. శోధనలోకి తేక దృష్టి నుంచి తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. సోనిక, సోనిక, రాజ్యము శక్తి బలము నీవై ఉన్నవి. నీవై ఉన్నావు కాదు, మళ్ళీ చెప్పు, నీవై ఉన్నవి చెప్పు. లాస్ట్ లైన్ చెప్పు, మామూలు చెప్పేలాగా. రాజ్యము చెప్పు మళ్ళీ. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. నీవై ఉన్నవి, నీవై ఉన్నవి చెప్పు మళ్ళీ. నీవై రెండు పదాలు రెండు విడదీసి చెప్పు. నీవై ఉన్నవి చెప్పు. నీవై ఉన్నవి తండ్రి. అది అందరు కూడా పిల్లలు నేర్చుకోండి. ఇంగ్లీష్ లో అయితే థైన్ ఈస్ ద కింగ్డమ్, థైన్ ఈస్ ద గ్లోరీ కదా, థైన్ ఈస్ ద పవర్. థైన్ అంటే యువర్స్, యువర్స్ ఈస్ ద కింగ్డమ్, యువర్స్ ఈస్ ద గ్లోరీ, యువర్స్ ఈస్ ద పవర్. అప్పుడు తెలుగు ఏంటి, అవి నీవి. రాజ్యం నీది, మహిమ నీది, బలం నీది, నీవై ఉన్నవి. తెలుగు భాష మనం మర్చిపోకూడదు. ఓకే, నీవై ఉన్నావు కాదు, నీవై ఉన్నవి. ఓకేనా? రైట్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోన సహవాసము, శాంతి సమాధానములు కూడి ఉన్న ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు అందరికీ, వారి చుట్టుపక్కల ప్రజలకు తోడయండి. అలాగే సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు తోడండి. వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు పిల్లలు. రేపు మార్నింగ్ మ్యూజిక్ క్లాస్ 10:00 కి. ఇంకెవరైనా మ్యూజిక్ క్లాస్ జాయిన్ అవ్వకపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి 10:00 ప్రతిరోజు మార్నింగ్. రైట్ అమ్మా, బాయ్ బాయ్. రికార్డింగ్ ఆఫ్ చేసాం. ఆ, ఎస్ అమ్మా.